వెల్కమ్ టు జెంటెక్యూ స్టడీ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెంటక్యూ స్టడీ ఛానల్ మనము ఏపీ హిస్టరీలో భాగంగా అధ్యయనం చేయబోతున్నటువంటి అంశం అంటే ఇక్ష్వాకుల యొక్క వంశక్రమాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాం ఈ ఇక్ష్వాకుల వంశక్రమంలో భాగంగా ఇంతకుముందు పాటులో మనము పుత్ర శ్రీశాంతములుడు ఇక్ష్వాకు వంశం యొక్క స్థాపకుడైనటువంటి పుత్ర శ్రీశాంతములుడు గురించి మనం కొన్ని విషయాలను చర్చించుకుందాం ఈరోజు మనము ఈయన కుమారుడైనటువంటి వీరపురుష దత్తుని గురించి మనం చర్చించుకుందాం వీరపురుష దత్తుడు ఈయన రెండవ రాజు అని చెప్పవచ్చు ఇక్ష్వాకుల యొక్క రెండవ రాజు అలాగే ఈయన స్థాపకుని యొక్క కుమారుడు స్థాపకుని యొక్క కుమారుడు ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే ఈయనకి దక్షిణ భారతదేశపు అశోకుడు అని కూడా పేరు ఉంది దక్షిణ భారతదేశపు అశోకుడు మనకి దక్షిణ భారతదేశపు అశోకుడు అనే ఇతరులకు కూడా పేరు ఉంది ఈయనకు ఉన్నటువంటి పేరుని మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం దక్షిణ భారతదేశపు అశోకుడు ఈయన చాలా గొప్పవాడు వీరపురుషదత్తుడు గొప్పవాడని చెప్పవచ్చు ఈ నలుగురి రాజులలో గొప్పవాడని చెప్పవచ్చు అలాగే ఈయన శ్రీ పర్వతాధిపతి అని కూడా కీర్తించబడ్డాడు శ్రీ పర్వతాధిపతి శ్రీ పర్వతాధిపతి ఈ శ్రీ పర్వతాధిపతి అని కీర్తించబడ్డానికి కారణం ఏంటంటే ఈయన చేసినటువంటి కొన్ని సాంప్రదాయ కార్యక్రమాలని కూడా మనం చెప్పవచ్చు కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఈయనకు ఈ పేరు అనేది వచ్చింది ఈయన ప్రజల్లో అలా కీర్తించబడ్డాడని కూడా చెప్పవచ్చు ఈయన పాలన గురించి తెలిపే శాసనాలు ఏమైనా ఉన్నాయంటే మొదటగా నాగార్జున కొండ శాసనం ఈ నాగార్జున కొండ శాసనంలో ఈయన పరిపాలన గురించి చెప్పడం జరిగింది తెలిపినటువంటి శాసనాలలో ముఖ్యంగా ఈయన పాలన అయితేనేమి ఈయన చూపించినటువంటి సాంప్రదాయ పద్ధతులు అయితేనేమి అన్నిటినీ కూడా తెలిపినటువంటి శాసనాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి నాగార్జున శాసనం ఒకటి నాగార్జున కొండ శాసనం ఒకటి అమరావతి శాసనం ఒకటి అమరావతి శాసనం మూడవది జగ్గయ్యపేట శాసనం జగ్గయ్యపేట శాసనం ఈ శాసనాలు వచ్చాయంటే నేను స్టార్టింగ్ ఫస్ట్ పార్ట్ నుంచి ఫస్ట్ పార్ట్ వీడియో నుంచి చెబుతూనే ఉన్నాను శాసనాలు వచ్చాయంటే ఖచ్చితంగా శాసనాలకు సంబంధించినటువంటి పర్సన్ కానీ ప్లేస్ కానీ బట్టి పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను ఇక నాలుగవ శాసనం ఉప్ప గుండూరు శాసనం ఉప్పు గుండూరు శాసనం ఇక ఐదవ శాసనం అల్లూరు శాసనం ఇది చాలా ఇంపార్టెంటు అల్లూరు శాసనం ఈ శాసనం ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆంధ్ర శాతవాహనులకి వీళ్ళు సామంతులు అనే విషయం బయటపడుతుంది ఈ శాసనం ద్వారా ఆంధ్ర శాతవాహనులకి ఇక్ష్వాకులు సామంతులు అని తెలిపే శాసనం ఏంటయ్యా అంటే మనకి అల్లూరు శాసనం ఈ శాసనం అనేది చాలా ముఖ్యమైనదని కూడా చెప్పవచ్చు ఈయనకి ఉన్నటువంటి బిరుదు ఏంటయ్యా అంటే మహారాజా ఈయన తండ్రి గారైనటువంటి అయినటువంటి శ్రీశాంతమూలుడికి మహారాజు అనే బిరుదు ఉంది ఈయనకి మహారాజా అనే బిరుదు ఉంది ఈయన మొదట్లో అంటే శైవ మతాన్ని ద్వేషించినట్లుగా శాసనాల ద్వారా తెలియవస్తున్నటువంటి సంగతి శాసనాల ద్వారా బయటపడుతున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఈయన శైవ మతాన్ని ద్వేషించాడు ఈ శైవ మతాన్ని ద్వేషించినట్లుగా మనకి ఆధారాలు ఏంటయ్యా అంటే శాసనాలలో కనిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం మనకి నాగార్జునకొండ శాసనంలో ఉన్నటువంటి విషయం కానీ లేదంటే నాగార్జునకొండ ప్రాంతంలో నాగార్జునకొండ శాసనం ఉంది నాగార్జునకొండ ప్రాంతంలో కొన్ని శిల్పాలు అనేది బయటపడడం జరిగింది ఈ శిల్పాలు బయటపడినప్పుడు మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే వీరపురుష దత్తుడు తన పరిపాలనలో శైవ మతాన్ని ద్వేషించి ద్వేషించినట్లుగా ఇంకొకటి ఏంటంటే శివలింగాన్ని శైవ మతంలో పూజింపబడుతున్నటువంటి శివలింగాన్ని ఆయన తొక్కుతున్నట్లుగా కొన్ని శిల్పాలు అనేది బయటపడ్డాయి ఇలా బయటపడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే ఈయన శైవ మతాన్ని ద్వేషించాడని మనకి అర్థమవుతుంది మొదటగా వీళ్ళు వైదిక మతాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి మతంగా ప్రాముఖ్యమైనటువంటి మత ఆచార వ్యవహారాలుగా వ్యవహరించారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే శాసనాల ప్రకారం నలుగురు రాజులను మనం చెప్పాం ఈ నలుగురు రాజులు శ్రీశాంతములుడు మొదటివాడు ఈయన కుమారుడైనటువంటి వీర పురుషదత్తుడు ఆయన కుమారుడైనటువంటి ఎగువల శాంతములుడు ఇక ఇంకా నాలుగవ రాజు అయినటువంటి ఎగువల శాంతములుడు కుమారుడైనటువంటి రుద్ర పురుషదత్తుడు ఈ శాసనాల ప్రకారం నలుగురు ఇశ్వాక వంశపు రాజులైనప్పటికీ ఈ రాజులలో అంటే వైదిక మతాన్ని వాళ్ళు ప్రేమించినప్పటికీ ఈయన వీర దత్తుడు మాత్రము తన మేనత్త యొక్క ప్రోద్బలంతో తన మేనత్త యొక్క ఇష్టంతో వైదిక మతాన్ని వదిలిపెట్టి వైదిక మతాన్ని వదిలిపెట్టి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంటే ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థం కావాలి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి ఇక్ష్వాక రాజు ఎవరయ్యా అంటే వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని మాత్రమే స్వీకరించినటువంటి రాజు కూడా ఎవరయ్యా అంటే వీళ్ళ నలుగురులో బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఆయనే వీరపురుష దత్తుడు మిగతా వారు వ్యవహరించలేదు అంటే మిగతా వారు స్వీకరించలేదు వైదిక మతాన్ని అవలంబించారు కానీ అన్ని మతాలు అంటే పరమత సహనాన్ని కూడా చూపించారు అనేది మనం ఇక్ష్వాక యొక్క వంశం ద్వారా తెలుసుకుంటున్నటువంటి విషయం ఇక ఇక్ష్వాక వంశంలో వీరపురుష దత్తుడు బౌద్ధులందరిలో అంటే బౌద్ధ మతాచార్యులకు అందరికీ కూడా దాన ధర్మాలు చేసినట్టుగా కూడా మనకి శాసనాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం అంటే దాన ధర్మాలను చేశాడు అలాగే ఎన్నో సందర్భాలలో వీళ్ళకి దానం చేసినటువంటి దాన దానం చేసినటువంటి వ్యక్తులలో దాదాపు మతాచార్యులకి కూడా ప్రాముఖ్యాన్ని కూడా ఇచ్చాడనేది మనం ఇక్కడ గమనించవచ్చు అంటే బౌద్ధ మతాచార్యులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాముఖ్యమైనటువంటి విషయాను ప్రాముఖ్యమైనటువంటి ఆస్థానాన్ని కూడా ఇచ్చాడనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అందుకనే ఈ బౌద్ధ మతానికి ఇంత ప్రాముఖ్యం ఇచ్చాడు కాబట్టి వీరపురుష దత్తుడి కాలంలోనే ఇచ్చాడు కాబట్టి బౌద్ధ మతానికి స్వర్ణయుగం బౌద్ధ మతానికి స్వర్ణయుగం అని చెప్పుకోవటం జరిగింది మనకు ఆంధ్ర శాతవాహనం యొక్క పరిపాలన చూసినప్పుడు వాళ్ళు వైదిక మతానికి ఎక్కువగా అవకాశం ఇచ్చారు అలాగే పరమత సహనాలను కూడా చూపించారు కానీ బౌద్ధ మతానికే ప్రత్యేకంగా ఇచ్చిన సందర్భాలు మనకి లేదు ఎందుకంటే వైదు వైదిక మతాన్ని కూడా అవలంబించారు వైదిక మతంలోనే పెరిగారు అనేది మనకి శాసనాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం కానీ స్వర్ణయుగం బౌద్ధ మతానికని ఇక్వాకుల యొక్క వంశం ద్వారా తెలియవస్తున్నటువంటి సంగతి అంటే వాళ్ళు మా బౌద్ధ మతాచార్యులకు కూడా ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఇక వీర దత్తుడు కాలంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం వీరపురుషదత్తుడి కాలంలో మనకి ఇంకొక విషయం అంటే బయటపడుతున్నటువంటి సంగతి అంటే మేనత్త కూతుర్లను వివాహం చేసుకునే సంగతి మేనత్త కూతుర్లను వివాహం చేసుకునే సాంప్రదాయం ఈ సాంప్రదాయం మనకి ఇక్ష్వాకుల నుంచే వచ్చిందనేది చాలా సందర్భాలలో శాసనాలు తెలుపుతున్నటువంటి సంగతి ఎందుకంటే ఈయన మేనత్త కూతురులైనటువంటి బాపిశ్రీ అలాగే షష్ఠిశ్రీ షష్ఠిశ్రీ వీళ్ళిద్దరిని కూడా వివాహం ఆడడం జరిగింది ఈయన వివాహం ఆడడం ద్వారా మేనత్వ కుమార్తెలను వివాహమాడే సందర్భాలను కూడా మనం ఈ సాంప్రదాయాలను కూడా ఇక్ష్వాకుల యొక్క వంశంలోనే చూడవచ్చు అనేది మనం గమనించవచ్చు ఇక్వాకుల యొక్క ప్రత్యేకతల్లో నేను ఈ విషయాన్ని కూడా ఇంతకుముందు చర్చించుకునేటప్పుడు చెప్పాను ఇక ఈయన పట్టపు మొదటి పట్టపు రాణి అయినటువంటి ఈయన పట్టపు రాణి పట్టపురాణి అయినటువంటి భట్టి మహాదేవి ఈమె మొదటి పట్టపురాణి ఈ భట్టి మహాదేవి తర్వాత ఉన్నటువంటి రెండవ పట్టపురాణి పేరు రుద్రభట్టారిక ఈ భట్టారిక ఇంపార్టెన్స్ ఏంటయ్యా అంటే రుద్రభట్టారిక ఇంపార్టెన్స్ ఏంటయ్యా అంటే భట్టారిక మహా చైత్య నిర్మాణానికి ఒక ఆయక స్తంభాన్ని దానం చేసింది అంటే ఈమె దానం చేసినటువంటి సందర్భం కూడా చూస్తే రెండవ పట్టపురాణిగా ఉన్నటువంటి రుద్రభట్టారిక దానం చేసినటువంటి సందర్భాన్ని చూస్తే వాళ్ళు బౌద్ధులకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో మనకి బయటపడుతున్నటువంటి విషయం ఈమె నాగార్జునకొండలోని మహాశైత్యాన్ని ఒక ఐక స్తంభాన్ని నిర్మించడమే కాకుండా ఈయన చేసినటువంటి పనుల్లో అంటే వీర పురుషదత్తుడు ఈమె ద్వారా మేల్కొల్పు పొందుకొని నాగార్జునకొండ ప్రాంతంలో బాగా గుర్తుపెట్టుకోవాలి నాగార్జునకొండ ప్రాంతంలో నాగార్జునకొండ ప్రాంతంలో మహా చైత్యాన్ని మహా చైత్యాన్ని మహా చైత్యాన్ని భవంత ఆనందుడనే ఆచార్యుడు పర్యవేక్షణలో పునరుద్ధరించాడు భవంత ఆనందుడు ఈ ఈయన ఎవరయ్యా అంటే బౌద్ధమాచార్యుడు బౌద్ధ మతాచార్యుడి యొక్క ఆస్థానంలో బౌద్ధ మతాచార్యుడి యొక్క పర్యవేక్షణలో దత్తుడు ఒక మహా చైత్యాన్ని ఒక స్థూపాన్ని పునరుద్ధరించాడు అది ఆయన రెండవ పట్టపురాణి యొక్క సహాయత్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక నాగార్జున కొండను ఎప్పుడైతే బౌద్ధ మతం యొక్క ఇంపార్టెన్స్ అనేది బయటపడుతూ వచ్చిందో బౌద్ధ మతం యొక్క ఇంపార్టెన్స్ అనేది బయటపడుతూ వచ్చిందో ఇక నాగార్జున కొండను దక్షిణ గయగా నాగార్జున కొండను దక్షిణ గయగా పేర్కోవటం జరిగింది దక్షిణ గయగా పేర్కోవటం జరిగింది ఇక ముఖ్యంగా విషయం ఏంటయ్యా అంటే మనకి హీనయానం నాకు బుద్ధగయ అనే బుద్ధగయ అనే విషయం మనకు తెలుసు మహాయానం నాకు శ్రీపర్వతం అని మహాయానం నాకు శ్రీపర్వతం అంటే శ్రీపర్వతం అంటే ఏది కాదు నాగార్జున కొండ అని ఈయన ఎప్పుడైతే బౌద్ధ మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మహా చైతన్యాన్ని నిర్మించడం ఒక స్థూపాన్ని పునరుద్ధరించడం ఇవన్నీ చేశాడో ఆ పర్వతమైనటువంటి నాగార్జున కొండ నాగార్జున పర్వతం అని పిలిచారు ఈ నాగార్జున కొండ పరంగానే ఈయన కీర్తి వ్యాపించింది కాబట్టి ఈయనని శ్రీ పర్వతాధిపతి అన్నారు శ్రీ పర్వతం అంటే ఏది కాదు నాగార్జున కొండ అని శ్రీ పర్వతాధిపతి ఎలా వచ్చిందంటే ఈయన ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి శ్రీ పర్వతాధిపతి అని పేరు పెట్టడం జరిగింది ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈయన కాలంలో ఈయన పాలన కాలంలో మనకి యూనివర్సిటీ అంటే ఏంటి విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం అనేది ఒకటి నిర్మించడం ఆయన ఈ విశ్వవిద్యాలయం నిర్మించడం ద్వారా చాలామందికి బౌద్ధ మతస్థులకి కానీ లేదా ఇతర మతస్థులకి కానీ చాలా మేల్కొలుపు అనేది జరిగింది ఈయన ఇంతకీ ఆ విశ్వవిద్యాలయం ఏంటి అంటే శ్రీ పర్వత విశ్వవిద్యాలయం ఇందాకే చెప్పాను శ్రీ పర్వతం అంటే నాగార్జున కొండని శ్రీ పర్వతం విశ్వవిద్యాలయం ఈయన నిర్మించడం ద్వారా ప్రారంభించడం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం అయింది భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏదైనా అంటే మనకి శ్రీపర్వత విశ్వవిద్యాలయం ఇక పురుషదత్తుడు పాలన కాలంలోనే ఇంకొకటి మనకి బయటపడుతున్నటువంటి విషయం ఏంటి అంటే పుష్పభద్ర స్వామి పుష్పభద్ర స్వామి బయటపడుతున్నటువంటి విషయం అంటే పుష్పభద్ర స్వామి ఆలయ నిర్మాణం కూడా చేపట్టాడు పుష్పభద్ర స్వామి ఆలయ నిర్మాణాన్ని కూడా ప్రారంభించాడు ఈయన ప్రారంభించి ఈయన ప్రారంభించి వదిలేస్తే ఈయన కుమారుడైనటువంటి ఎగువల శాంతములుడు పూర్తి చేశాడు అంటే ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రధాన కారణం ఎవరైనా అంటే వీర పురుష దత్తుడు ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంకొక విషయం అంటే ఇతని పాలన కాలంలోనే మహాదేవ భిక్షు అయినటువంటి బౌద్ధ మతాచార్యుడు పల్లవ భోగ ప్రాంతంలో బౌద్ధ మత ప్రచారం కూడా చేశాడు అంటే లక్ష మందితో లక్ష మందితో మహాదేవ మహాదేవ భిక్షువు మహాదేవ భిక్షువు అనే పేరు గల బౌద్ధ మతాచార్యుడు లక్ష మందితో సింహల దేశానికి చేరినట్లుగా బౌద్ధ గ్రంథం అయినటువంటి మహావంశం ద్వారా తెలియవస్తున్నది మహావంశం మహావంశం అనేది ఏంటయ్యా అంటే బౌద్ధ మత గ్రంథమైనటువంటి మహావంశంలో మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఈయన కాలంలో మహాదేవ భిక్షు అనే బౌద్ధ మతాచార్యుడు లక్ష మందితో కలిసి సింహల దేశం అంటే శ్రీలంక శ్రీలంక దేశానికి వెళ్ళి అక్కడ చేరి బౌద్ధ మత ప్రచారం చేసినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి సంగతులు బయటపడుతున్నటువంటి విషయం ఇక ఈయన పరిపాలనా కాలంలో మరొక విషయం ఏంటయ్యా అంటే ఈయన కోడలు బోధిశ్రీ ఈ బౌద్ధ మతానికి విశేషమైన సేవలను కూడా అందించింది బోధిశ్రీ మనకి చాలా సందర్భాల్లో బోధిశ్రీ అనే పదం కనిపిస్తుంటుంది అది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విషయం కూడా మనకు కనిపిస్తుంది ఆమె పేరు ఉపాసిక బోధిశ్రీ ఈ ఉపాసిక బోధిశ్రీ అనే ఆమె ఏం చేసిందయ్యా అంటే విశేషమైన సేవలు అందించింది దేనికి అంటే బౌద్ధ మతానికి విశేషమైన సేవలు అందించింది కాబట్టి ఈ పేరు మనకి బోధిశ్రీ బోధిశ్రీ అనే పదాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సంగతి కూడా మనం బౌద్ధ మత గ్రంథాలైనటువంటి కొన్ని గ్రంథాల ద్వారా తెలుసుకోవచ్చు ఇక బౌద్ధ మతం అనుసరించినటువంటి స్త్రీలను కూడా ఈమె పేరు మీదుగానే ఉపాసికలు అని పిలవడం జరిగింది ఎవరైతే బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారో ఆ స్త్రీలని ఉపాసికలు అని పిలవడం జరిగింది ఇక వీరపురుష దత్తుడు పరిపాలన కాలంలో రాజ భాండాగారికుడు ఎవరైనా అంటే ఆయన పేరు కూడా బోధిశర్మ చూసారు అన్ని బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పేర్లే మనకు కనిపిస్తాయి ఎందుకంటే బౌద్ధ మతానికి అంత ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది వీరపురుషదత్తుడు అందుకనే స్వర్ణయుగం అన్నాం బౌద్ధ మతానికి రాజ భాండారికుడు కూడా బోధి శర్మ ఇక్కడ బోధి బోధి అనే పదాలే మనకి ఎక్కువగా కూడా కనిపిస్తూనే ఉన్నాయి ఇక ఈ బోధిశ్రీ కూడా చూ బోధిశ్రీ గురించి కూడా చూస్తే మనకి ఎవరు బోధిశ్రీ అంటే వీరపురుషదత్తుడి యొక్క కోడలు ఈ కోడలు చాలా ప్రచారం చేసినట్లుగా మనం చూసాము అలాగే ఈమె సింహల దేశానికి కూడా సన్యాల ఈ బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఈ బౌద్ధ సన్యాసుల కోసం నాగార్జున కొండలో విహారాన్ని విహారాన్ని విహారంను అలాగే ఒక చైత్య గృహంను కూడా నిర్మించింది అంటే ప్రార్థన చేసుకోవడానికి ఒక గృహాన్ని కూడా నిర్మించింది ఈమె అని బయటపడుతున్నటువంటి విషయం ప్రార్థన కోసం ఒక గృహాన్ని ఏర్పాటు చేసినట్లుగా శాసనాల ద్వారా తెలియవస్తున్నటువంటి సంగతి ఇక ఈమె శాసనాలను కూడా వేయించినట్లుగా మనకి కొన్ని శాసనాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం ఒక శిలా మండపాన్ని కూడా ఈమె నిర్మించింది శిలా మండపాన్ని కూడా నిర్మించినటువంటి సందర్భాలు ఉన్నాయి శిలా మండపం అలాగే ఈమె చాలా సందర్భాలు అంటే బోధి వృక్షమునకు చుట్టూ ప్రాకారం వేయించింది ప్రాకారాన్ని కూడా వేయించినట్లుగా మనకి శాసనాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం ఏంటి అది బోధి వృక్షం బోధి నాకు చుట్టూ ప్రాకారం వేయించింది అలాగే ఈమె ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అంటే కంటక శిల అంటే ఘంటసాల అంటాం కంటకశిలలో శిలలో మహాచైత్యం కంటక శిలలో మహా చైత్యం ఉన్న తూర్పు ద్వారం వద్ద ఒక శిలా మండపం కూడా నిర్మించినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం ఈమె బౌద్ధ మత ప్రచార నిమిత్తం ఈమె చైనా టిబెట్లను కూడా చైనా టిబెట్లకు బౌద్ధ మతాచార్యులను కూడా పంపినట్లుగా మనం చూడగలం బౌద్ధ మతాచార్యులు చైనా టిబెట్లకు బౌద్ధ మతాచార్యులను పంపింది చైనా అండ్ టిబెట్ ఈ రెండింటికి కూడా బౌద్ధమాచారులను పంపింది అలాగే సింహాల దేశానికి కూడా పంపినట్లుగా మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ క్లాస్లో మనము ఈయన కుమారుడైనటువంటి కుమారుడైనటువంటి ఎగువల శాంతములుడు ఎగువల శాంతములుడు గురించి మనం చర్చించుకుందాం ఈయన చాలా గొప్పవాడని మనకు తెలుస్తున్నటువంటి సంగతి నలుగురిలో గొప్పవాడు ఈయనే అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్లాస్లో మనం ఆ విషయాలను చర్చించుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ